చిన్న పిల్లల్లో పోషకాహార లోపాన్ని అధిగమించే ఉద్దేశంతో మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమాన్ని నిర్వహించి అవగాహన కల్పించడంతో పాటు అంగన్వాడీ కేంద్రాల ఆధ్వర్యంలో గర్భిణీలకు మహిళలకు చిన్నపిల్లలకు మిల్లెట్ ఫుడ్ సప్లిమెంట్లను అందజేస్తున్నామని బోయిన్పల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్ పేర్కొన్నారు. మండలంలోని విలాసాగర్ రైతు వేదికలో ఏర్పాటు చేసిన మిల్లెట్ ఫుడ్ పంపిణీ కార్యక్రమానికి హాజరైన గర్భిణీ స్త్రీలు, బాలింతలు, గర్భవతులకు పోషకాహారాన్ని అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవ వల్ల జిల్లా కలెక్టర్ ఆదేశాలను అనుసరించి అంగన్వాడీ కేంద్రాలలో మిల్లెట్స్ ఫుడ్ పంపిణీ చేయనున్నామని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎప్పటికప్పుడు రక్తహీనత పరీక్షలు నిర్వహించుకోవాలని, హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నవారికి ఇలాంటి పోషకాహారం మంచి ఫలితాలు ఇస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ స్వప్నాంజలి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కొండయ్య, ఉప సర్పంచ్ బండారి రాములు, నేతలు అంజన్రావు, గుంటి శంకర్, జంగ సత్యం, అంగన్వాడీ టీచర్లు శైలజ, రాజేశ్వరి, లక్ష్మీబాయి, వజ్రమ్మ, కవిత తదితరులు ఉన్నారు. ఈ నూటిని పూర్తి తయారు చేసి పిల్లలకు మరియు గర్భవతులకు, బాలింతలకు అందియడానికి సూచన ప్రకారంగా మొట్టమొదటి మన పిల్లలను ప్రారంభించినాము. ఇది మొదటి ప్రోగ్రాం. ఇక్కడ పిల్లలు ఆరోగ్యంగా ఉపశకం మరియు బాలింతలు, గర్భవతులు సద్వినియోగం చేసుకొని ఆరోగ్యపరంగా ఉండి పిల్లల పోషకంలో ముందున్నదని తెలియజేస్తూ, 30 తారీఖు వరకు ఈ పోషణ అభియాన్ కార్యక్రమం ప్రభుత్వము మరి పిల్లలకు రక్తహీనత తక్కువ ఉన్న పిల్లలకు వారి ఎదుగుదల ఉండాలనే ఉద్దేశం కొద్ది ఈ రాగి లడ్డూలు మరియు నెలకు ఒకసారి ప్రతి రెండవ శనివారం పంపిణీ చేయడం అనేది కాకుండా, మీరు ఆయా ఇళ్ళ మీకు సంబంధించి మీ ఇళ్ళల్లో కూడా ఆ రాగులను ఎలా తయారు చేస్తారో దాన్ని తయారు చేసి మరి మీరు కూడా పిల్లలకు తినిపించి అలవాటు చేసినట్టయితే ఇంట్లో తినడం కాకుండా వాళ్ళ సెంటర్లో ఇచ్చింది కూడా తిని వాళ్ళు రక్తహీనత నుంచి బారి నుంచి కోలుకొని మరి మంచి భవిష్యత్తులో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. కాబట్టి మరి ఈ కార్యక్రమం మన ప్రభుత్వం చేపట్టింది. మన గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు మరి మనకు దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.